ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 16వ తారీఖు లగాయతు, జూన్ 22వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో శనేశ్వరుడు కుంభరాశి యందు, మీనమందు రాహువు, మేషమందు కుజగ్రహము, వృషభ రాశి యందు గురుడు, మిథున రాశి యందు రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అలాగే చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. కేతు కన్యారాశి యందు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారాలతో పోల్చుకుంటే సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి రవిగ్రహం లాభస్థానాన్ని పొందడం, లాభస్థానంలో శుక్రుడు బుధుడు అనుకూలమైనటువంటి గ్రహాలుగా ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు సింహరాశి వారికి రానున్నాయి. చాలా వారాల తర్వాత ఇన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉండడంతో మనోల్లాసము కలుగుతుంది. అనగా మానసికమైనటువంటి ఉల్లాసము, ఉత్సాహము, కొంత నిరాశ, నిస్పృహ, నిస్సత్తువుల నుండి బయటకు వచ్చేటువంటి పరిస్థితుల్లో సింహరాశి వారు ఉంటారు. ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికపరమైనటువంటి విషయాలపైన, ఆరోగ్య పరిస్థితులపైన, కుటుంబపరమైనటువంటి విషయాలపైన, అలాగే కోర్టు కేసుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే అధికార సంబంధమైనటువంటి గ్రహాలు ఎప్పుడైతే లాభస్థానంలో అనుకూలిస్తూ ఉన్నాయో వారికి ఈ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి లబ్ధి సకాలంలో చేకూరుతూ ఉండడం, అలాగే కోర్టు కేసుల నుండి ఊరట లభిస్తూ ఉండడం, వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి ఆ పారంపర్య విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్రమంగా సకాలంలో వీరికి చేరుతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో చూడవచ్చు. ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. రుణబాధలు తగ్గుముఖం పట్టడం, సకాలంలో డబ్బు చేతికి రావడం, ఆ డబ్బు సక్రమంగా ఉపయోగించుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు, సద్బుద్ధి ఇవన్నీ కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడతాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏదైతే గత కొద్ది కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ పరిస్థితుల నుండి బయటపడడం, త్వరితగతిన వాటి నుండి రికవరీ అయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. ఇక కుటుంబ పరంగా చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. కుటుంబ సభ్యులతోటి కలిసి జీవించుట, వారికి దూరంగా ఉండేటువంటి పరిస్థితుల నుండి బయటపడుట అనేటువంటి అంశాలు ఈ రాశి వారిలో ఉన్నాయి. ఇక ఉద్యోగ వ్యాపారాలు చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా వాటి నుండి బయటపడడానికి గ్రహ సంపత్తి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అంతేకాక స్త్రీలకు ప్రత్యేకించి చాలా కాలంగా అవ్వనటువంటి పనులు ముందుకు సాగుతూ ఉండడం, వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అదృష్టంగా దైవ బలంతో ముందుకు సాగుతూ ఉంటాయి. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కన్యారాశి.